అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి డబ్బులు అనేవి అయితే పంపిణీ చేయబోతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు చొప్పున అందించబోతుంది. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి నిధులు కూడా మనకి త్వరగా విడుదల చేయాలని చెప్పి ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ముందుకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ వృద్ధులు, వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గారు ఏంటంటే ఈ యొక్క పెన్షన్ విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుంది. సో ఏటా దీనిపై అంచనా అయితే వేసిందనమాట. 22,000 కోట్లు మనకు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకు త్వరలో విడుదల చేయబోతున్నాయి. అలాగే మనకి డిసెంబర్ 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మనకి 1 సంవత్సరం పైగానే అవుతుంది. సో ఖచ్చితంగా ఏంటంటే ఎన్నికల్లో ఏ హామీ అయితే ఇచ్చారో ప్రతి పథకం కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మన త్వరలో అయితే విడుదల చేయబోతున్నాయి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి. సో దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.